మజ్లిస్ పార్టీ ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన ఈ పార్టీ ఇప్పుడు క్రమంగా దేశం మొత్తం విస్తరిస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచిన ఈ పార్టీ బీహార్లోనూ 1 స్థానం గెలుపొందింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ పార్టీ 7.37 లక్షల ఓట్లను సాధించింది. దీని ప్రభావంతో కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి ఓటు బ్యాంకు చీలిపోయింది. ఫలితంగా శివసేన బీజేపీ కూటమి మెజార్టీ స్థానాలు సాధించడానికి ఇది ఉపయోగపడింది. మహారాష్ట్ర అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓవైసీ చూపు బెంగాల్ వైపు మళ్ళింది. పక్కనే బీహార్లో ఒక సీటు గెలిచిన ఓవైసీ ఇప్పుడు బెంగాల్ మీద ఫోకస్ పెట్టారు. ఓవైసీ ఎఫెక్ట్తో బెంగాల్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. బేసిక్గా పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే ఈ రాష్ట్రం దేశంలోకెల్లా ముస్లింలు ఎక్కువగా ఉన్న 2 పెద్ద రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రంలో 27% మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరంతా ఇప్పటి వరకు సాంప్రదాయకంగా టీఎంసీకి ఓటిస్తున్నారు, అంటే మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్కి వీరంతా ఓటిస్తున్నారు. కానీ ఇప్పుడు వన్స్ మజ్లిస్ ఎంటర్ అయితే దీని ప్రభావం దీదీపై పడే అవకాశం ఉంది. ఇప్పుడు మజ్లిస్ ఆ రాష్ట్రంలోకి ఎంటర్ కావడం వల్ల ముస్లింల ఓటు బ్యాంకు తృణమూల్ కాంగ్రెస్ మజ్లిస్ మధ్య చీలిపోతుంది. ఫలితంగా మెజారిటీ హిందూ జనాభా ఉన్న ఆ రాష్ట్రంలో బీజేపీకి ఇది లబ్ధి చేకూరుస్తుంది. ఎలాగంటే 2011లో తృణమూల్ కాంగ్రెస్ వామపక్ష కంచుకోటను బద్దలు కుట్టి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ముస్లింలు. వీళ్ళు మూకుమ్మడిగా తృణమూల్ కాంగ్రెస్కు ఓటేశారు. ఫలితంగా ఆ పార్టీ గెలవడం ఈజీ అయిపోయింది. 2016లోనూ ఇదే జరిగింది. ఆ తరువాత 2019 లోక్సభ ఎన్నికల నాటికి పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. దీనికి ప్రధాన కారణం బీజేపీ హిందూ కార్డ్ ప్లే చేయడం. ఈ కార్డ్ ప్లే చేయడం వల్ల ఏమైందంటే బీజేపీ ఓటు బ్యాంకు 17% నుంచి 40% పెరిగింది. అదే సమయంలో ముస్లింలు మూకుమ్మడిగా టీఎంసీకే ఓటేశారు. ఫలితంగా టీఎంసీ ఓట్ షేర్ కూడా పెరిగింది. కానీ ఆ తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే మజ్లిస్ అనుకోకుండా తృణమూల్ కాంగ్రెస్ ఊహించని రీతిలో మజ్లిస్ పార్టీ ఆ రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంటర్ అవుతుంది. దీని ప్రభావంతో ఆ రాష్ట్రంలో ఓట్ బ్యాంక్ చీలిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే బీజేపీకి హిందువులు ఎలాగో సపోర్ట్ చేస్తారు, కాబట్టి బీజేపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. ఇక ముస్లిం ఓటు బ్యాంకు నమ్ముకుంది తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే, కాబట్టి ఆ పార్టీకి నష్టం వాటిల్లుతుంది. ఇది జరగకుండా ఉండాలనేది దీదీ భావన. పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 90కి పైగా స్థానాల్లో ముస్లింల ఆధిపత్యం ఉంటుంది. ఈ 90 స్థానాల్లో 2016 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆల్మోస్ట్ అన్ని స్థానాలు కైవసం చేసుకుంది. 2021లో జరగబోయే ఎన్నికల్లోనూ అన్ని స్థానాలు గెలుస్తున్నామనే ధీమాలో ఉంది. కానీ మజ్లిస్ ఎంటర్ కావడంతో ఈ 90 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్పై గట్టి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అదే జరిగితే బీజేపీ ఖచ్చితంగా లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే 2019లో 40% ఓటు బ్యాంక్ సాధించిన బీజేపీ ఇప్పుడు అదే ఓటు బ్యాంక్ అదే ఓటు శాతాన్ని కొనసాగించినా ఆ పార్టీకి వచ్చే నష్టం లేదు. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్కు ఓటు శాతం తగ్గిపోతే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా దిదీపై పడుతుంది. 2021లో ఖచ్చితంగా బెంగాల్ను కొట్టి తీరుతాం అనే ధీమాతో ఉన్న బీజేపీకి మజ్లిస్ పార్టీ వరంగా కనిపిస్తుండగా ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలి అని చూస్తున్న దీదీకి మాత్రం మజ్లిస్ ఓ శత్రువుగా కనిపిస్తోంది. బీజేపీ నుంచి మజ్లిస్ డబ్బులు తీసుకుందని, ఆ డబ్బులతోనే ఇప్పుడు బెంగాల్లో రాజకీయం చేయబోతుందని ఆవిడ చెబుతున్నారు. ముస్లింలు ఎట్టి పరిస్థితుల్లోనూ మజ్లిస్ వైపు మళ్ళొద్దు అని తృణమూల్ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఇప్పటిదాకా తమ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు సఫలమవుతారా, లేదంటే ముస్లిం ఓటు బ్యాంకు తృణమూల్ కాంగ్రెస్ మజ్లిస్ మధ్య చీలిపోయి బీజేపీకి లాభం చేకూరుతుందా అనేది 2021లో తేలనుంది. కానీ ఈలోపు మజ్లిస్ పార్టీ మాత్రం బెంగాల్లో తాను ఎదగడానికి అన్ని విధాలుగా అన్ని వనరులను ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీదీ భయపడుతున్నట్టుగా మజ్లిస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా మారుతుందా, లేదంటే దీదీ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించి మజ్లిస్ వైపు ముస్లింలు మళ్లకుండా చూస్తారా అనేది
2021లో తెల్లంది. మరిన్ని అప్డేట్స్ కోసం టైమ్స్ ఆఫ్ ఇండియా వారి సమయం వీక్షించండి. దిస్ ఈజ్ రవికుమార్ తెడ్లా.